నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంత అహంకారం పరికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తా అంటున్నారు సార్, కుప్పంలో కూడా రౌడీ విజయం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే, ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా పోలీసు సోదరులు అందరూ ఉన్నారు, మీకు కూడా నేనే దిక్కు గుర్తు పెట్టుకోవాలి. మీరు కూడా 5 ఏళ్ళు అయింది, మీకు కూడా ఏమీ చేయలే. వాళ్ళు మీ దగ్గర తప్పుడు పనులు తప్ప అవరా కదా తమ్ముళ్ళు. కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు. కానీ నేను ఒకటే అంటున్నా, మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి. రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకుంటే అయిపోయింది ప్రభుత్వ పని. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే, ఈ కుప్పంలో 30 సంవత్సరాలు దాకమునుపు నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో, ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం. నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని, కానీ ఒకటే ఆలోచించా, ఒక వెనుకబడిన నియోజకవర్గం, పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా? నేను ఒకప్పుడు అనేవాడిని, ప్రతి ఒక్క ఇంటికి 2 ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పాలు పోస్తారని అడిగేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పా, ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి 2 ఆవులు కనపడుస్తున్నాయి. అదే దిక్కు అయింది అవునా కాదా మీకు? ఆడబిడ్డలకు అదే దిక్కు, పిల్లల చదువుకు అదే ఆధారం అవునా కాదా? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా, 3 లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో. తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తామని ఎవరికి ఎన్ని ఆవులు కావాలో పట్టించి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పంలో వేస్తాం. పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అది ఒకటే కాదు, నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటూ చూశారు, మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బాబు షూరిటీ బంగారు బాబు షూరిటీ బంగారు భవిష్యత్ కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు. 80% మీ ఇండ్లకు చెప్పారు. ఒకటి హామీ ఇస్తున్నాం, ఇది నా హామీ, తప్పకుండా సూపర్ 6 ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు, ప్రధాన సారథులు మీరంతా. అందుకే మీ అందరికీ కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను,
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే చెప్పాను, నేనే దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. మూడవది, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇది నా గ్యారంటీ. ఇదే కాదు, ఇంకా ఏం చేయబోతానో చే చూపిస్తాను. రెండు, మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీ అందరికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? ఏదైతే డిఎస్సీ పెట్టారా?